హలో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నేను హోమ్ సెంటర్ హాల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక వీడియో పెట్టాను కదా, సో దాంట్లో కొన్ని హోమ్ సెంటర్లో షాపింగ్ చేసిన ఐటమ్స్ చూపించాను. సో అవి చూపించమని అడిగారు. సో అవన్నీ నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ న్యూ హౌస్ కోసం కొన్నానండి. సో న్యూ హౌస్కి వెళ్ళిన తర్వాతే కొందామని అనుకున్నాను, బట్ ఇప్పుడు తెచ్చుకొని అన్నీ ఫిల్ చేసుకుంటే ఇంకా కంటైనర్స్ ఏమైనా తక్కువ వస్తాయేమో చూద్దాము. సో ఫిల్ చేసిన తర్వాత అవసరమైతే మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నట్టు ఇప్పుడే తెచ్చుకొని ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. సో పాత పాత ప్లాస్టిక్ అవన్నీ తీసేస్తున్నాను నేను. సో నా ఓల్డ్ కిచెన్ టూర్లో చూస్తే కొన్ని చాలా వరకు గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. సో ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను తీసేసి దాన్ని రీప్లేస్ చేస్తున్నాను గ్లాస్ ఐటమ్స్ తోటి. సో అదనమాట ఇవాళ వీడియో. సో అయితే నేను హోమ్ సెంటర్లో ఏవేవి తెచ్చుకున్నానో చూపించేస్తాను ఫాస్ట్గా. దానికి చూపించిన తర్వాత ఒక డిఐవే చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు అందరు ఐడెంటిఫికేషన్ కోసం, అంటే లైక్ మసాలా, కారము, పసుపు అని స్టిక్కర్స్ మీద రాస్తున్నారు కదా, సో అలా ఐడెంటిఫికేషన్ స్టిక్కర్స్ కూడా నేను డిఐవే చేసి చూపిస్తామని అనుకుంటున్నాను. సో నేనైతే జస్ట్ ఒక నాకు ఒక ఐడియా వచ్చింది ఒక పేపర్స్ తోటి, నేను తక్కువ రేట్లు ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఒక డిఐవే చేస్తున్నాను ఇప్పుడు, చేసి చూపిస్తాను. సో నచ్చిన వాళ్ళు యూస్ చేసుకోండి, నచ్చిన వాళ్ళు లైట్ తీసుకోండి. జస్ట్ నా ఐడియా ఇలా వచ్చిందని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అండ్ ఇలాంటి స్టిక్కర్స్ కూడా ఐక్యాలో కూడా ఉన్నాయి, నేను అవి పర్చేస్ చేశాను. సో పెద్ద పెద్ద కంటైనర్స్ కోసం అని చేశాను. అవి ఇవి రెండు వేద్దాం అనుకుంటున్నాను నేను. సో చూద్దాం, అయితే హోమ్ సెంటర్ హాల్ చూపించేసి తర్వాత డిఐవైలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ నేను తీసుకున్నాను హోమ్ సెంటర్లో ఈ బిగ్ కంటైనర్ అండి. ఇది 7 లీటర్ కంటైనర్. ఇది దిస్ ఇస్ నాట్ గ్లాస్ అండి, ఇది ఆక్రాలిక్ మెటీరియల్ అనమాట. సో నేను చపాతీ పిండి కోసం, ఇది చూడటానికి ఇంత చిన్నగా ఉన్నా ఇది 7 కేజీస్ని బేర్ చేస్తుంది. సో ఇది నాకు పడింది 799 రూపీస్ అండి. చపాతీ పిండి కోసం అని తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ వన్ ఇది. తర్వాత అవే మెటీరియల్స్లో ఇంకా చిన్నది తీసుకున్నాను, జస్ట్ 1 లీటర్వి. అండ్ ఇలాంటివి 2 తీసుకున్నా, ఇది ఈచ్ 400 రూపీస్, ఇంకోటి 400 రూపీస్. 2 తీసుకున్నా 800 రూపీస్కి. సో దీని ఇది 8 టైట్ కంటైనర్ అండి. సో చాలా బాగుంది అండ్ ఎటువంటి ఎయిర్ దీంట్లోకి వెళ్ళదు. మెటీరియల్ అయితే చాలా 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 బాగుంది. ఫస్ట్ అయితే గ్లాస్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇవి చూడంగానే ఇవి నచ్చి ఇవి తీసుకున్నా. ఇవి ఎలానో ప్లాస్టిక్ కాదు కాబట్టి ఇది తీసుకున్నాను. సో ఇలాంటివి 2 తీసుకున్నాను. సెంటర్లో నేను తీసుకున్న ఈ చిన్నవండి మసాలాస్ కోసం, అంటే జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, తర్వాత చికెన్ మసాలా ఇలాంటివి వేసుకోవటానికి. సో ఆల్రెడీ ఇలాంటి టైప్ ఏమంటారు, ఇలాంటి టైప్ కంటైనర్స్ నాతో ఉన్నాయి, మీరు ఓల్డ్ వీడియోలో చూస్తే తెలుస్తుంది. సో దానికి సో సేమ్ కంటైనర్స్ ఉన్నాయి కదా, సో మ్యాచింగ్ అవుతుందని ఇవి 2 తీసుకున్నాను. సో ఇలాంటి 4 తీసుకున్నాను యాక్చువల్గా. అంతేనండి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నది, ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాను. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇంకేమైనా తక్కువ అయితే అప్పుడు తీసుకుంటాను. సో నా దగ్గర ఇంకా ఇవి కాకుండా పాతవి కూడా ఉన్నాయి కదా, సో అవన్నీ గ్యాదర్ చేసి ఇవాళ ఫిల్ చేసేస్తాను గ్రోసరీ మొత్తం. కిచెన్ మొత్తం 2 యూనిట్స్ అంతా ఖాళీ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఇవాళ అది ఫిల్అప్ చేసి పెట్టేస్తాను. ఎలాగో నెక్స్ట్ మంతే కాబట్టి షిఫ్ట్ అయ్యేది, అక్టోబర్ 1 వీక్ లోపల షిఫ్ట్ అయిపోతాం కాబట్టి. సో ఇప్పటి నుంచి అని సెగ్రిగేట్ చేసుకొని ఏం అవసరం లేదో అవన్నీ తీసేస్తున్నాను నేను మెల్లమెల్లంగా. సో అదనమాట, ఇప్పుడైతే డిఐవే చూసేద్దాము. గ్లాసెస్ మీదకి ఇలాంటి స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో ఇవి నేను ఐకే నుంచి తెచ్చుకున్నాను, 149కి 90 రూపీస్. అవే అమెజాన్లో 180 పీసెస్ అమ్మా, 240 ఎంతో ఉంది. అండ్ ఇది నేను తెచ్చుకున్నాను. సో నేను ఈజీగా డిఐవే ఇలాంటి స్టిక్కర్స్ చేద్దామని చెప్పి నేను తీసుకున్న ఈ కలర్ పేపర్స్, 1 పెన్, సిజర్స్ అండ్ ఇది టేప్ అండి. సో ఈ 3 ఉంటే చాలు. సో ఇప్పుడు డిఐవే చూద్దాము, అసలు ఎలా స్టిక్కరింగ్ చేస్తాను అని చెప్పి చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. సో ఈ పేపర్ పెన్ సిజర్స్తో చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఏంటి అంటే ఇలాంటి పేపర్ ఒకటి తీసుకోవాలి. సో ఫస్ట్ ఒక కలర్ పేపర్ తీసుకొని దాన్ని మీకు కావాల్సిన సైజ్లో కట్ చేసుకోవాలి. సో నేను నా టేప్ చిన్నది కాబట్టి చిన్న సైజులో కట్ చేశాను. దాని మీద మీకు ఏం రాయాలనుకుంటున్నారో అది రాయండి, లైక్ పసుపు అని రాశాను నేను. సో అది కంటైనర్ తీసుకొని దాని మీద జస్ట్ అలా సెట్ చేసి దాని మీద నుంచి టేప్ అంటించేసేయాలి. సో అంతే, ఈజీగా చాలా
సింపుల్గా అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఐడియా అనేది. సో వాష్ చేసేటప్పుడు కూడా తక్కువ రేటే, ఐ మీన్ 5 రూపీస్ టేప్ పేపరే కాబట్టి తీసేసి మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు, అందుకే వచ్చింది ఐడియా నాకు. సో అన్ని కంటైనర్స్ అట్లా చేసేసుకోవటమే. సో ఇదే నా చిన్న డిఐవై. సో హలో గాయస్, ఇందాక చేసింది అర్థమైంది కదా. సో ఓన్లీ ఇలాంటి కలర్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. అప్పుడెప్పుడో వాలంటైన్స్ డే కోసం తెచ్చాను. సో ఇలాంటి కలర్ పేపర్స్ అనేది 2 డివైడర్గా కట్ చేశాను. సో కట్ చేసిన తర్వాత దాని మీద ఏదైతే మనకి కావాలో, లైక్ కారం, పసుపు అలా రాసేసిన తర్వాత దాని మీద టేప్ అనేది అంటించి పెట్టేస్తాను. ఎలాగో గ్లాస్ బాటిల్ కాబట్టి సో కనిపించదు టేప్ అనేది, ఓన్లీ పేపర్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇలా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ ఒకటే సేమ్ ఉంటాయి కదా, మనం కన్ఫ్యూజ్ అవుతాము గ్లాస్ బాటిల్స్లో వేసుకోవడం వల్ల. సో ఇన్ని రోజులు ప్యాకెట్స్లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్ తీసి వేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు అట్లా కాదు కదా. సో అన్ని గ్లాస్ జార్లో ఫిల్ చేయబోతున్నాను. సో అందుకని ఐడెంటిఫికేషన్ కోసం ఇలా ఐడియా వచ్చింది నాకు. సో నాకైతే నేనైతే ఎక్కడ చూడలేదు, నాకెందుకో అలా ఐడియా వచ్చి నేను చేశాను అంతే. ఎవరికైనా నచ్చితే యూస్ చేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి అంతే. సో పెద్ద పెద్ద జార్స్కి మాత్రం నేను తెచ్చాను ఐకియా నుంచి, ఇలాంటి స్టిక్కర్స్ తెచ్చాను. సో ఇవి మరీ పెద్దగా ఉన్నాయి, ఐకియా జార్స్ మీదకైతే బాగా సెట్ అవుతాయని చెప్పి తెచ్చాను అంతే. సో ఈ స్టిక్కర్స్ ఉండడం వల్ల ఏంటి యూజ్ అంటే, ఎప్పుడైనా వాష్ చేసుకున్నా తక్కువ ఖర్చే కాబట్టి తీసేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో సీజర్స్ ఆల్రెడీ ఇంట్లో అందరి ఇంట్లో ఉంటాయి. టేప్ వచ్చి 5 రూపీస్ ఉంది, ఈ టైప్ వచ్చి 5 రూపీస్. అండ్ పెన్ ఆబ్వియస్లీ అందరి ఇంట్లో ఉంటుంది. సో కలర్ పేపర్స్, కలర్ చార్ట్స్ కూడా జస్ట్ 5 రూపీస్ సంథింగ్ అలా ఉంటాయి. లేకపోతే ఇలా, ఇది వాల్ స్టిక్కర్స్ అండి, వాల్ నోట్ పేపర్ స్టిక్కర్స్ అనమాట ఇవి. సో దాంతో నేను కలర్ఫుల్గా ఉన్నాయి కదా, సో బాగా కనిపిస్తుంది గ్లాస్ జార్ మీద అని అలా రాశాను. సో ఎప్పుడైతే గ్రాసరీస్ అన్నీ టక 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 సర్దేసుకుందాం. ఓకే, సో నేను ఒక్కొక్కటి ఫిల్ చేసేసి అవి రాసి కిచెన్లో అనేది స్టోర్ చేసేస్తున్నాను ఇవాళ. సో కంప్లీట్గా ఇదంతా చూసేయండి. సో అంత అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే, హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు అయితే మొత్తం ఫిల్ చేసేసాను. సో నా దగ్గర ఉన్న కంటైనర్స్ వరకు అన్నీ ఫిల్ చేశాను, బట్ ఇంకొక 4-5 కంటైనర్స్ తక్కువ వచ్చాయి. సో నేను మేబీ రేపు తీసుకొచ్చి మళ్ళీ ఫిల్ చేస్తానేమో. సో ఇప్పటికి ఫిల్ చేసినవైతే చూపిస్తాను మీకు. సో అదనమాట ఇప్పటి వరకు ఫిల్ చేసినవి. ఇంకా 4-5 కంటైనర్స్ అనేవి తక్కువ వచ్చాయి. సో రేపు తీసుకొచ్చి ఫిల్ చేస్తాను. సో
ఇవి కూడా రేపే సర్దేస్తాను బికాస్ ఇంకా లోపలివి క్లీన్ చేయాలి, ఇంకా చాలా పని ఉంది. ఇప్పుడైతే టైం 7 అవుతుంది, వరుణ్ వచ్చే టైం అవుతుంది, సో డిన్నర్ కూడా చేయాలి, అందుకనే ఇంకా కొంచెం డిలే అవుతుంది అనుకుంటా ఇది. సో ఇది మిగతాది రేపు షూట్ చేస్తాను. సో నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఐకాక్ వెళ్ళి 2 కంటైనర్స్ తెచ్చాను. తెచ్చిన తర్వాత ఫీల్ చేసేసాను, అన్ని చేసేసి ఇంకా సర్దేస్తున్నాను. మొత్తం క్లీన్ చేసేసి ప్లాస్టిక్ మొత్తం రిమూవ్ చేసేసాను. ఫైనలీ నా ప్యాంట్రీ ఆర్గనైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో చూడండి మొత్తం. సో అంతే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ నా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.